హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో కొద్దిగా మీకు ఇన్వెస్టర్ పిచ్ గురించి చెప్పబోతున్నాను ఇన్వెస్టర్ పిచ్ అంటే ఏంది యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అయితే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రావాలంటే చాలా విషయాలు అనేవి ఉంటాయి అయితే ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కావాలి ఇప్పుడు చూడండి చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్లో ఇండియన్ ఇన్వెస్టర్సే కాదు ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అటువంటి కంపెనీస్ ఆ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్టేజ్లో వెళ్ళిపోతున్నాయి చాలా మిలియన్స్ సంపాదిస్తున్నాయి కానీ మిగతా కంపెనీస్ చూసినట్టయితే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి కానీ అక్కడే ఆగిపోతున్నాయి లేదంటే కొలాబ్స్ అయిపోతున్నాయి ఇందులో నేను మీకు కంప్లీట్గా మీ కంపెనీ కొలాబ్స్ కాకుండా ఫ్యూచర్లో మరియు మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి ఎక్కువ బిజినెస్ రావాలంటే నేను కంప్లీట్ ఐడియాస్ అనేవి ఇస్తున్నాను కంప్లీట్ కోర్సెస్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు కోర్సెస్ అని తీసుకోవచ్చు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్లానింగ్ అనేది చేయాలి ఆ ప్లానింగ్ చేయకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్ రారు ఎందుకంటే వాళ్లకు మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దాని గురించి అవగాహన అనేది ఉండదు వాళ్ళు పేపర్ పరంగానే చూస్తారు కానీ వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలవడం అనేది కుదరదు ఇప్పుడు ఎక్కడి నుంచో దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు దుబాయ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేదంటే యుఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లేదంటే ఇంకా రష్యా ఫ్రాన్స్ జర్మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు చాలామంది కానీ మీరు అక్కడ వెళ్ళలేరు కదా చాలామంది వెళ్ళలేరు కానీ వాళ్ళు కూడా ఇక్కడ రాలేరు ఇంకా మీ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మీ రిపోర్ట్ని తీసుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఐదు వందలు టాప్ మోస్ట్ ఈ ఫోర్ ఫోర్ప్స్ అనేది ఉంది చూడండి ఫోర్ప్స్ ఏం చేస్తుందంటే టాప్ మోస్ట్ డేటా అనేది ఇస్తుంది ఎవరిది రిచెస్ట్ కంపెనీస్ డేటా అనేది రిచెస్ట్ పీపుల్ డేటా అనేది ఫోర్బ్స్ అనే ఒక కంపెనీ ఇస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా మీ రిపోర్ట్ ఉన్నదా లేదా అన్నట్టు వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది నేను చెప్తుంది ఏంటంటే మీరు ఒక బిజినెస్ ఫామ్ చేసినప్పుడు మీరు ఆ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి గల ఒక సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ రన్నింగ్ బిజినెసెస్ వరల్డ్ వైడ్గా ఏమున్నాయో అటువంటి సక్సెస్ఫుల్ బిజినెసెస్కి మీ రిపోర్ట్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచింగ్గా ఉందా లేదా అది ఫస్ట్ చూస్తారు అది లేదనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అప్రోచ్ కాకపోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్ తయారు చేసుకోవాలంటే ఎక్కడో ఎల్ఏసి ఏదో ఒకటి రిపోర్ట్ తక్కువలో వస్తుంది అన్నట్టు తయారు చేసుకుంటారు కానీ ఆ ప్లానింగే ఇంపార్టెంట్ ఉంటుంది ఆ రిపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత దాన్ని చేంజ్ చేయడం అంటే కష్టంగా ఉంటుంది మళ్ళీ ఎందుకంటే మీరు ఇన్వెస్టర్స్ గురించి వెతుకుతుంటారు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉండాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్ కూడా మీ దగ్గరికి వస్తారు ప్లస్ మీరు ఎవరితోని వర్క్ చేస్తున్నారు అది కూడా వాళ్ళు చూస్తారు అంటే వర్క్ చేసే వాళ్ళు మీరు ఎవరితోని వర్క్ చేస్తున్నారు మరి వాళ్ళ కెపబిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్గా చూడండి ఒక అమెరికా నుంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు మీరు కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళు చూస్తారు మీకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు మరి ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ పరంగా అది చూస్తారు మరి కమ్యూనికేషన్ కూడా కావచ్చు ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఇక్కడ కమ్యూనికేషన్లో ఫెయిల్ అయిపోతున్నారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు అదే చూసినట్టయితే ఢిల్లీ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా హై రేంజ్లో కమ్యూనికేషన్ చేసేసి కరెక్ట్గా ప్లానింగ్ చేసినట్టయితే చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ స్టార్టప్స్ అనేవి చాలా గ్రో అవుతున్నాయి మనం ఇక్కడ తెలుగు వాళ్ళ స్టార్టప్ చూసినట్టయితే అంతగానం గ్రో కావడం లేదు అక్కడే ఆగిపోతున్నాయి అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు చాలామంది స్ట్రగుల్ చేస్తున్నారు బిజినెస్లో స్ట్రగుల్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక పోర్ట్ఫోలియో ఒక ప్లానింగ్ విజన్ అన్నట్టు ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేస్తారు నాకు కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి స్టార్ట్అప్ కోర్సెస్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను చెప్పాల్సింది ఏంటంటే కంపెనీలో ఈ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఎటువంటి విషయాల మీద మీరు గమనించాలి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో కంపెనీ యొక్క ఓవర్వ్యూ గురించి ఆలోచించాలి దాని యొక్క మిషన్ ఏముంది విజన్ ఏముంది కంపెనీ యొక్క విజన్ ఏముంది మరి టీం ఎలా ఉంది మీ యొక్క వర్కింగ్ టీం ఎలా ఉంది మీరు ఎవరినో అరేంజ్ చేసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసి వస్తున్నారా లేదంటే అందులో ఎంతమంది హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు ఏ ఏరియాస్లో క్వాలిఫైడ్ ఉన్నారు అటువంటి విషయాలు కూడా మీరు గమనించాలి నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మీరు ఎంచుకుంటున్న ప్రోడక్ట్స్ అవి ఇండియన్ మార్కెట్కే ఉంటుందా లేదంటే ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి ఉంటాయా అది కూడా మీరు గమనించాలి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి సొసైటీలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి సొల్యూషన్ ఎలా ఇవ్వబోతున్నారు మరియు దాని గురించి ఉండాలి మార్కెట్ అపార్చునిటీ ఎలా ఉంది కస్టమర్స్ ఎలా ఉన్నారు కాంపిటీషన్ మోడల్ ఎలా ఉంది బిజినెస్ మోడల్ ఎలా ఉంది మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి మరి క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉన్నాయి మీ ఎలా క్వశ్చన్స్ చేస్తున్నారు కస్టమర్స్ ఎలా క్వశ్చన్ చేస్తున్నారు మీరు వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు ఇవి అన్ని డీటెయిల్స్ అనేవి మీ రిపోర్ట్లో మీ ప్లానింగ్లో ఉన్నట్టయితే మీ స్టార్టప్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీకు ఇండియన్ ఇన్వెస్టర్సే కాదు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి ఇటువంటి కంప్లీట్ ప్లానింగ్ అనేది మీకు రావాలంటే మీరు ఒక మంచి కన్సల్టెన్సీని ఫాలోఅప్ చేసుకోవాలి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళేసి కంప్లీట్గా ఆ ప్లానింగ్ అనేది చేసుకోండి కంప్లీట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది నేను ఇక్కడ చెప్పేది పెద్ద బిజినెస్ కావడానికి ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ ఏదో స్టార్ట్ చేసి అక్కడే ఆగిపోవడం అలాంటి బిజినెస్ గురించి మాట్లాడడం లేదు నేను మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి మరియు మీకు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు రావాలి మరి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళని అప్రోచ్ ఎలా కావాలి ఆ స్ట్రాటజీస్ కూడా మీ దగ్గర ఉండాలి ఆ డీటెయిల్స్ అనేవి ఉండాలి అప్పుడే మీకు చాలామంది ఇన్వెస్టర్స్ అనేవి వాళ్ళు వస్తుంటారు కాబట్టి కన్సల్టెన్సీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి మీకు సపోర్ట్ అనేది స్టార్టింగ్ నుంచే స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు కనుక మీ బిజినెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చూసినట్టయితే ఆన్లైన్లో బిజినెసెస్ జరిగేవి జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఇవి ఫ్యూచర్లో ఇంకా పెరగబోతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ జీ టెక్నాలజీ రాబోతుంది అందులో చూసినట్టయితే ప్రతి బిజినెస్ ఆన్లైన్లో వచ్చే అవకాశం అనేది ఉంది అయితే ఈ ఫీల్డ్లో చాలా మట్టుకు మీకు బిజినెస్ అనేది ప్రాఫిట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది మీరు వంద కంపెనీస్ స్టార్ట్ చేసినా కానీ ఫ్యూచర్లో మీ వంద కంపెనీస్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక్కొక్క పెద్ద పెద్ద మనము ముఖేష్ అంబానీ కావచ్చు అదానీ కావచ్చు ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక్క బిజినెస్ కాదండి వాళ్ళ దగ్గర పది ఇరవై ముప్పై నలభై వంద వంద బిజినెసెస్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఎలా రన్ చేయాలి మొత్తం సెటప్ చేసుకోవచ్చు మొత్తం ఆటోమేషన్ చేసుకోవచ్చు దాని గురించి విష భయపడే అవసరం లేదు అదంతా ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ సెటప్ చేసుకోవచ్చు నేను కూడా హెల్ప్ చేస్తాను మిగతా వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయబోతున్నారు ఫ్యూచర్లో ఇంటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామంది ఉన్నారు హెల్ప్ చేయడానికి ప్రతి విషయంలో హెల్ప్ చేయడానికి ఉన్నారు కాబట్టి కంపెనీ పెద్దగా అవుతుంది కదా అని భయపడే అవసరం ఉండదు చాలా మంది సపోర్ట్ చే చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి మీరు మీరు ఫస్ట్ మీ విజన్ క్లియర్ ఉండాలి మీరు ఒక పెద్ద స్థాయిలో వెళ్ళాలని చూస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు స్టార్ట్అప్ చేస్తాను ఎలా స్టార్ట్ చేయాలి మరియు మార్కెట్ ఏముంది ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంది దాని గురించి డిస్కషన్ చే చేయడము మరియు మీకు తగ్గట్టుగా మీ కంపెనీ వెబ్సైట్స్ కావచ్చు యాప్స్ కావచ్చు అది డిజైన్ చేయడము మరియు అది కూడా క్వాలిటీ ఏదో ఒకటి చీప్ వెరైటీ అన్నట్టు కాదు మంచి క్వాలిటీ కొద్దిగా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది మీకు ఒక ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అయితే మీకు స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంతకనగా మీరు పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది లేదంటే ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలిసేసి స్టార్ట్ చేసినాక బాగుంటుంది ఇవి అన్ని డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మరి ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్టయితే మీ బిజినెస్సే పెరుగుతుంది ఎందుకంటే చాలామంది పార్ట్నర్స్ కలుస్తారు ఈ నన్ను కలిసినట్టయితే నేను కూడా మిమ్మల్ని మీతోని వాళ్ళని కలుపుతాను కాబట్టి మీకు కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇది జస్ట్ నేను ఏదో యూట్యూబ్లో డబ్బులు సంపాదించ సంపాదించాలని ఏదో గూగుల్ యాడ్స్ నుంచి ఇన్కమ్ రావాలని చూడడం లేదు నేను రియల్గా మీకు స్టార్ట్ చేసి మీ బిజినెస్ని స్టార్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లాలని నేను చూస్తున్నాను కాబట్టి నా ఛానల్కి కూడా మీ సపోర్ట్ అనేది కావాలి మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఈ ఛానల్కి ఎంత గ్రో అవుతుంది అన్ని సాఫ్ట్వేర్స్ నేను కొనగలుగుతాను దాన్ని బట్టి నేను కూడా మీకు ఇంటర్నేషనల్ స్థాయిలో రీసెర్చ్ చేసి మిమ్మల్ని హెల్ప్ చేయగలుగుతాను కాబట్టి సపోర్ట్ చేయండి ఛానల్ గ్రో కావడానికి సపోర్ట్ చేయండి ఫాస్టెస్ట్ ఇప్పుడు చూసినట్టయితే తెలుగు వాళ్ళు కోట్లలో ఉన్నారు దాదాపు ఒక వన్ టూ క్రోర్స్ వరకు కూడా మన ఛానల్ని రీచ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఒక పెద్ద బిజినెస్ హబ్గా తయారవుతుంది అప్పుడు మనకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ అనేది ఇస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అందరినీ పంపించండి ఫాస్ట్ పంపించండి మరియు కలవండి మీటింగ్స్ చేసుకుందాం ఫాస్టెస్ట్గా బిజినెస్ని స్టార్ట్అప్ చేద్దాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ